గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ అనే విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, ఒక మనిషికి అంటే తన జీవిస్తున్న టైంలో, తన ఎదుగుతున్న టైంలో, తన చేసే పనులు, చేసే పనుల విధానం, అలవాట్లు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. బేసిక్గా లైఫ్ అనే కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ విషయానికి వచ్చినప్పటికీ అలాంటి సబ్జెక్ట్ నేను నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే ఆ సబ్జెక్ట్ ఉపయోగించి నేను రిజల్ట్స్ తెచ్చుకోవాలనుకున్న టైంలో మనకి ఎలాంటి అలవాట్లు ఉండాలి, లేకపోతే ఉన్న అలవాట్లో ఎలాంటి అలవాట్లు మనం మార్చుకోవాలి, ఈ విషయంపై మీరేమంటారు? ఎస్ అండి, మంచి ప్రశ్న అండి. చూడండి, మన జీవితాన్ని శాసించేది మన అలవాట్లే అండి. మన అలవాట్లను బట్టి చెప్పొచ్చు అండి. ఒక వ్యక్తి యొక్క అలవాట్లను బట్టి ఇతను సక్సెస్ అవుతాడా లేదా ఫెయిల్యూర్ అవుతాడా లేదా ఉన్న లైఫ్ ఇట్లానే మెయింటైన్ చేస్తాడా అనేది అలా అలవాట్లు బట్టి చెప్పొచ్చు. సో ఎవరి లైఫ్లో అలవాట్లు అయితే ఉన్నతంగా ఉంటాయో వారు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారండి. ఎవరు అలవాట్లయితే సరిగ్గా ఉండవో ఉన్న స్థితి నుంచి కింద పడిపోతారండి. సో ఇలా పెంచుకోవచ్చు. నేనేమంటానంటే, ఏదైనా ఒక అలవాటును మన జీవితంలో భాగం చేసుకోవాలన్నా లేదా ఏదైనా ఒక అలవాటును మన జీవితం నుంచి వదిలేయాలన్నా కూడా 21 డేస్ కంటిన్యూస్గా కాన్షియస్నెస్గా మనకు ప్రాక్టీస్ చేస్తే అది ఒక మన జీవితంలో ఒక భాగం అయిపోద్దండి. సో అలాంటి మంచి అలవాట్ల గురించి మనం మాట్లాడుకుందాం, ఎస్పెషలీ లా ఆఫ్ అట్రాక్షన్లో. లా ఆఫ్ అట్రాక్షన్ నేనే సార్ మా పార్టిసిపేషన్ గురించి చెప్పేది ఒకటే అండి. ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు ఎలాంటి అలవాటు ఉంటే వాళ్ళ జీవితంలో వారు కావాల్సింది కోరుకుంటే దక్కుతుందంటే, చూడండి, ఫస్ట్ నైట్ పడుకునే ముందు మీ జీవితంలో ఏదైతే కావాలని కోరుకుంటామో ఒకసారి క్లారిటీ తెచ్చుకొని అది ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా చేస్తూ పడుకోమంటారు. ఓకే. సో ఎప్పుడైతే ఆల్రెడీ అచీవ్ అయినప్పుడు ఎంత రిలాక్స్ పడుకుంటారండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ అచీవ్ అయ్యారు, మీరు అచీవ్ అయినప్పుడు చాలా రిలాక్స్గా పడుకుంటారు. అలా పడుకుంటే ఉదయాన్నే మీరు ఎలా వెళ్తారు? భయం ఉండదు సార్ ముందు, అంటే ఆ పని అవుతుందా అవ్వదా అనే భయం ఉండదు. ఉండదు. ఓకే, రిలాక్స్ అయిపోతాం. ఎస్ ఎస్, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది టాస్క్, లైక్ ఏదో బరువు దిగిపోయినట్టు మీద నుంచి ఉంటుంది. ఎస్ ఎస్, కంప్లీట్ అయింది, హ్యాపీగా పడుకుంటారు. ఓకే, పీస్ఫుల్గా పడుకుంటారు, హ్యాపీగా ఎనర్జెటిక్గా లేస్తారు. సో ఎప్పుడైతే మార్నింగ్ టైంలో హై ఎనర్జీ ఉంటుందో రోజు మొత్తం హై ఎనర్జీగా ఉంటారండి. లేదనుకుంటే మార్నింగ్ లేవగానే నా డే ఎందుకు ఇలా స్టార్ట్ అయింది, ఓకే, ఒక బాధగానం లేదా నిరాశ నిస్పృహగానం ఉంటే రోజు మొత్తం అలాగే గడిచిపోతుంది. అలా కాకుండా ఒక హ్యాపీగా పీస్ఫుల్గా పడుకొని హ్యాపీగా నిద్ర లేవగలిగితే మాత్రం డే అంతా హ్యాపీనే. సో ఇక్కడ మన అలవాట్లే మన జీవితాన్ని నిర్దేశిస్తున్నాయి. సో అందుకోసమే మన అలవాట్లు మనం మార్చుకుంటే మన జీవితాన్ని మనం మార్చుకోవచ్చు. అయితే నాకు తెలిసి ఇక్కడ చాలామంది చేసే తప్పు సార్, మన అలవాట్లకి ఎక్కువ మనం ప్రయారిటీ ఇచ్చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ చూడడం అలవాటు అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్లో అది ఎంతో కొంత కరెక్ట్ కాదు, బికాజ్ మార్నింగ్ లేవగానే మెడిటేషన్ అనో ప్రాణాయామం అనో చేయాలని మీరు చెప్పడం జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విషయం ఏంటో నా విషయంలో కూడా మార్నింగ్ లేవగానే అసలు ఒక ఐ ఉంటుంది, ఏమంటారు దాన్ని, ఆ ఇంట్రెస్ట్, ఆ కుతూహలం ఉంటుంది అనమాట. అసలు ఏం వచ్చినాయి మెసేజ్లు, లేకపోతే మనం ఈరోజు ఏమేం చెయ్యాలి అసలు, అండ్ అదే కాకుండా అప్డేట్స్ ఏంటి, న్యూస్ అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుందని చెప్పేసి ఇమీడియట్గా ఫోన్ చూస్తాం. సో ఇలాంటి మనం మార్చుకోలేని అలవాట్లను ఎలా మార్చుకోవచ్చు అంటారు? మంచి ప్రశ్న అండి విరాట్ గారు. ఓకే, అందరికీ ఉండే అలవాట్లు అండి ఇది. ఓకే, చూడండి, మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఓపెన్ చేశారు, న్యూస్ చూస్తున్నారు. ఓకే, మార్నింగ్ లేవగానే మనం మెడిటేషను, విజులేషను, గ్రాట్యూడ్ ప్లేస్లో అతను న్యూస్ చూశాడు. అందులో మీరు చూడండి, సర్వసాధారణంగా ఇప్పుడు ప్రజెంట్లో ఎలా ఉందని 90% నెగిటివిటీ ఉంది, 10% పాజిటివ్ ఉంది. ఆ న్యూస్లో నెగిటివిటీ ఏమైంది సార్? మన సబ్కాన్షియస్ మైండ్లో నెగిటివ్ వెళ్ళిందా? సో అలాంటి ఆలోచన వల్ల ఏంటంటే అసలు భయం కలిగింది. యద్భవం తద్భవం అంటే మరో భయంకరమైన సంఘటన మన జీవితంలో జరగబోతుంది. ఎస్, బాధపడ్డాడు, మరో బాధాకరమైన సంఘటన ఇదిరే ఆహ్వానిస్తున్నాడు తెలియక. సో అందుకోసం ఎస్ ప్రమాదం తీసుకెళ్తుంది. సో అందుకోసం మనం ఫ్రీ అవేర్నెస్ క్లాసెస్ ఎవ్రీ సాటర్డే 7 PM ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, మనం ఎలాంటి ఆలోచన కలిగి ఉంటున్నాము, ఎలాంటి భావాలను మనం కలిగి ఉంటున్నామో అలాంటి లైఫే మనకు వస్తుంది కదా. సో ఎలా మార్చుకోవాలి, అందుకోసం మేము ప్రతి సాటర్డే ఈవినింగ్ 7 PM అనేది క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఫ్రీ వెబినార్ మన గూగుల్ ఫామ్ను ఇవ్వడం జరిగింది, డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాళ్ళు ఫిల్అప్ చేస్తే మా టీం మెంబర్సే వాళ్ళు కాంటాక్ట్ అవుతారండి. సో గ్రేట్ సొల్యూషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్. మోస్ట్ ప్రాబబ్లీ మీరే చెప్పారు, యూనివర్స్ అంటే అమ్మ లాంటిది అని చెప్పి. మరి ఇక్కడ అమ్మ ప్రమాదం వైపు తీసుకెళ్తుంది అంటారా, లేకపోతే ఆ ప్రమాదం మనమే క్రియేట్ చేసుకుంటాం? ఎస్, మంచి ప్రశ్న అండి. ఓకే, అమ్మ ఎప్పుడు మనల్ని సేవ్ చేయాలని చూస్తుంది, బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే తన ఆలోచన తన క్రియేషన్ చేసుకుంటున్నాడు. ఓకే, అమ్మ సేవ్ చేయాలని చూస్తుంది, బట్ అమ్మ చేతి అందుకోవట్లే కదా. అమ్మ చేయిస్తుంది, బట్ చేయిని పట్టుకుంటేనే కదా అమ్మ పైకి తీసుకొచ్చేది. తను ఏం చేస్తున్నాడు, తను మొత్తం ఆలోచన తన ఆలోచనతోనే. అందుకోసమే అంటారు తన కోపమే తన శత్రువు అంటారు. అదేవిధంగా తన ఆలోచనతో తను ఏమవుతున్నాడు, డౌన్ఫాల్ చేస్తున్నాడు. అందుకోసం అమ్మ ఏం చేస్తుంది, గైడెన్స్ ఇస్తుంది. ఓకే, మనకి ఇలాంటి సబ్జెక్ట్ నేర్పించడానికి అమ్మ ఇంకో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ అందుకోలేకపోయినప్పుడు ఏం చేయాలి చెప్పండి?
సో అందుకోసమే మనం ఏంటంటే ఒకటే ఒకటి, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోనంత వరకు, మన భావాలను మనం మార్చుకున్నంత వరకు మన లైఫ్ అనేది మారదండి. ఎప్పుడైతే మన ఆలోచన స్థాయిని మార్చుకుంటూ మన భావాలను మనం మార్చుకుంటామో మన లైఫ్ అనేది మారడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్. అండ్ రీసెంట్గా నేను ఒక హారర్ మూవీ చూసాను సార్, విరూపాక్ష అని చెప్పేసి. ఓకే. అంటే మనం చూసిన దాన్ని బట్టి డేటా మన కళ్ళల్లోంచి మెదడుకు వెళ్తుంది, న్యూరాన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. అంటే మనం పలానా చూసాం, రిజిస్టర్ అవుద్ది ఇమేజెస్ రూపంలో, అక్కడి నుంచి మన ఆలోచన క్రియేట్ అవుతుంది ఆ సిచ్యువేషన్ చూసిన దాన్ని బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ప్రాసెస్లోనే ఒక వ్యక్తి మంచిని చూడడం ద్వారా, అంటే పలానా వాడి గ్రోత్ చూడడం ద్వారా ఎలా తయారయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా మనం పలానా చోట ఎదగాలి, ఒక జాబ్లో నేను ఒక పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి మారాలి, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి, అక్కడి నుంచి ఒక కమ్యూనిటీ, ఒక సమాజంలో మంచి పేరు, ఇలాంటి విషయాల మీద మనం ఇలా క్రియేట్ చేసుకోవాలి, మన రాత మనమే రాసుకోవాలి అంటే మన థాట్స్ ఎలా ఉండాలంటే థాట్స్ ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలండి. ఓకే. ఏ అందుకోసం అంటారు, మనకంటే ఉన్నతమైన వాళ్ళ స్థితి చూసినప్పుడు ఎలాంటి అంటే ఎలాంటి ఫీలింగ్స్ మనలో అవుతాయి, ఒకవేళ మనలో మనకి ఈర్ష, అసూయ, ద్వేషభావన వచ్చింది అనుకోండి డౌన్ఫాల్ అవుతారు. ఎందుకంటే లోపల ఎలాంటి భావాలు వస్తే అలాంటివి వస్తాయి రిజల్ట్, యద్భావం తద్భూతండి. ఓకే. ఎప్పుడు కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఎప్పుడైనా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటే మాత్రం లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుందండి. ఈర్ష, అసూయ, దేశ ప్లేస్లో లవ్ కనుక ఉందనుకోండి, అసలు ఎలా గ్రోత్ అవుతున్నాడు? ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, ఓకే, హెల్తీ అట్మాస్ఫియర్, హెల్తీ కాంపిటీషన్ ఆల్వేస్ ఉండాలండి. హెల్తీ కాంపిటీషన్ ఉన్నప్పుడే మన మనిషి అనేవాడు ముందుకెళ్తాడు. సో చూస్తూ ఉన్నప్పుడు గ్రోత్, ఒక వ్యక్తి మీరు అన్నారు కదా, ఒక వ్యక్తి గ్రోత్ అవుతుంది చూస్తున్నప్పుడు అతను ఎలా చేయడం వల్ల గ్రోత్ అవుతున్నాడు, అతని స్ట్రాటజీస్ ఏంటి. ఒక వ్యక్తి ఒక పని చేస్తే సక్సెస్ అవుతాయి, మనం కూడా అదే పని చేస్తే మళ్ళీ మనం సక్సెస్ అవుతుంటాం. సో ఆ విధంగా వారి నుంచి మనం ఇన్స్పిరేషన్ పొంది కనుక మనం చేయగలిగితే మన లైఫ్లో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తారు సార్, ఎప్పుడైనా మోస్ట్లీ ఒకరి గ్రోత్ చూస్తే సమాజంలో పుట్టుకొచ్చేది ఈర్ష, జలస్, వాడికి ఎందుకు జరిగింది, ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్తారు? నేను ఏమంటారంటే మార్చుకోవాలని, అది మార్చుకోకపోతే ఏమవుతాయంటే యద్భవం తద్భవతి, వాళ్ళు ఉన్న స్థితి నుంచి డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో ఒకవేళ మార్చుకుంటే మాత్రం మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరండి. సో ఎందుకంటే అది ఒకటి చూడండి, ఒకేసారి ఒకే మనసులో ఒకే రెండు ఆలోచనలు ఉండవండి, ఉంటే పాజిటివ్ లేదా నెగిటివ్, ఈర్ష, అసూయ, ద్వేషం లేదా లవ్. లవ్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితికి వెళ్తాడండి. ఎప్పుడైనా సరే ఈర్ష, అసూయ, ద్వేషం ఉంటే ఆ మనిషి డౌన్ఫాల్ అవుతాడు. వండర్ఫుల్ సార్, అమేజింగ్ కాన్సెప్ట్ మాకు అందించారు సార్. అండ్ మరీ ముఖ్యంగా మన గ్రోత్కి తెలియజేసే ఎన్నో అంశాల గురించి ఈ ఎపిసోడ్లో మీరు మాట్లాడడం జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ, అంటే నాకు ఈ విషయం మీద అవగాహన ఇంకొంచెం ఉంటే బాగుండు, లేకపోతే పలానా విషయంలో సార్ గైడెన్స్ ఉంటే మేబీ వీ కెన్ అచీవ్ మోర్, మనం ఇంకా చాలా విషయాలు నేర్చుకొని చాలా అచీవ్ చేయొచ్చు అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగిందండి, ఫ్రీ క్లాస్. అందులోను ఆ క్లాస్ మీరు పార్టిసిపేట్ చేయడం కోసం ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. అంతేకాకుండా మీకు సార్కి సంబంధించి ఇంకా ఏ డీటెయిల్స్ అడిగి తెలుసుకోవాలన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు, దాని ద్వారా నేను ఆ క్వశ్చన్స్ సార్ అడిగే అవకాశం నాకు లభిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్, వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.